టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు ఇంతకీ ఏం జరిగింది రెండు వేల నాలుగు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన దాదాపుగా ఐదు వందల ఐదు పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించిన ధవన్ సెహ్వాగ్ సచిన్ల కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు ఎట్టకేలకు రెండు వేల పదిలో అక్టోబర్ ఇరవై వన్ డే మ్యాచ్ తో భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంకరం చేశాడు అయితే తన ఫస్ట్ మ్యాచ్ లో గబ్బర్ డకౌట్ అయ్యాడు అయితే ఆ తర్వాత తన భీమత్సమైన బ్యాటింగ్ తో ఓపెనర్ గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా అవును ఇప్పుడే ఇదంతా కావాలి జరిగిన విషయం ఏంటి అంటే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అంటే పంజాబ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత తను సెంచరీ కొట్టాడు ఆ మ్యాచ్ గెలిచి గెలవనప్పటికీ కూడా తను తన క్రికెట్ లైఫ్ లో గెలిచాను అని చెప్పుకుంటూ చాలా భావోద్వేగానికి లోనయ్యాను భారత టు జెర్సీ వేసుకుని పదేళ్ళైన సందర్భంగా గబ్బర్ స్పందించాడు తన ఆనందాన్ని అభిమానంతో పంచుకున్నాడు టీమిండియాతో నా ప్రయాణం పదేళ్లు నా దేశం కోసం ఆడుతున్నాను చాలా మంది అనుకుంటారు డబ్బుల కోసం ఆడతారు అని కానీ డబ్బు పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే ఒక క్రికెటర్ కి జెర్సీ వేసుకున్నాడో అప్పుడే ఆ దేశ భక్తి నర నరాల్లో ఉప్పొంగుతుంది నాకు అదే జరిగింది ఇంతకంటే గొప్ప గౌరవం ఏదీ ఉండదు నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది సదా నేను కృతజ్ఞుని అని ధవన్ ఎమోషనల్ అయిపోయాడు అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో తను సెంచరీ కొట్టినప్పటికీ కూడా బాధగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా గబ్బర్ మాత్రం తన భావోద్వేగాన్ని వేరే రకంగా మార్చుకున్నాడు ఎంతో గొప్ప విషయాన్ని నేను సాధించానని భారతదేశానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని ధన్యవాదాలు చెప్తూ వచ్చాడు ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే ధవన్ గురించి నా చాలా మంది వరుసగా అందరూ కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ వచ్చారు సూపర్ ఫామ్ లో ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు వరుసగా నాలుగు మ్యాచ్ లో యాభైకు పైగా పరుగులు చేశాడు అంతేకాదు గత రెండు మ్యాచ్ లో వరుసగా సెంచరీలు చేసి ఫిట్నెస్ ను సాధించిన బ్యాట్స్మెన్ నయా రికార్డు ను లిఖించాడు ధవన్ గురించి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేసి షేర్ చేయండి ధవన్ కు మన కృతజ్ఞతలు కూడా తెలిపండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి